श्री राजराजेश्वरी देवी समेत श्री काशीश्वेश्वर स्वामी नमः। जगद्गुरु श्री सुभाष पत्रीजी गुरु दंपतुलकु नमस्कार। अदे विधंगा पीएमसी मास्टर्लकु पीएसएसएम मास्टर्लकु अंदर कूडा नमस्कार। नेल्लूर जिल्ला संगम ग्रामं श्री राजराजेश्वरी देवी समेत काशीश्वेश्वर स्वामी ज्ञानपीठंलो నేను రాజరాజేశ్వరన్న స్వామిని నా అనుభవాల్ని అందరి పిఎంసి మాస్టర్లతో పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను। నేను 35 ఏళ్ల నుంచి ప్రాణాయామంలో ధ్యానంలో నిమగ్నమై శ్వాస లయం అవటం 35 ఏళ్ల కిందటే కుండలిని లేసి సిద్ధి పొంది శ్వాస లయం అవటం కనీసం ఏ 5-6 సార్లు ఈ శరీరంలో జన్మం తీసుకున్నా అంటే పూర్తిగా శ్వాస లయం అవటం ఈ యొక్క సృష్టి స్థితి లయం అవటం అమనస్కం లేకపోవటం మళ్ళీ ప్రాణాయామం చేసుకొని ప్రత్యేకంగా స్పెషల్ గా ప్రాణాయామం చేసి మళ్ళీ సృష్టి స్థితిని చేసుకోవటం అనేక సార్లు నేను ఈ స్థితిలోకి పోవటం అమనస్కంలోకి సమాధి స్థితిలోకి పోవటం మళ్ళీ ప్రాణాయామం చేసుకొని రావటం ఊపిరాడని స్థితి కూడా ఉంది। అంటే ఎప్పుడో అన్నం మానేసి పరాకాశంలో నిలబడిపోతే అమృత ఓట ఊరుతుంది। నాకు 15 ఏళ్ల కిందటి నుంచి లోపల ఇన్నర్ అమ్మవారు చెప్తుంది నువ్వు అన్నం మానేస్తే నీకు అమృతం ఊరుతుంది అని। అయితే అలాగే నేను లౌకికంగా ఏ మాత్రం పోకుండా ఎప్పుడు ఈ యొక్క ప్రాణాయామంతో ధ్యానంతో ఈ యొక్క సమాధి స్థితినే ఈ శరీరంలో ఇప్పుడు అనుభవిస్తున్నాను। ఎన్నో మర్మాలు ఎన్నో యోగ రహస్యాలు అంతా కూడా శివపార్వతులు అనుగ్రహించారు। ఈ సోహం అనేది నిరంతరం జరుగుతుంది। దీని గాయత్రి మంత్రం అంటారు హంస జపం అంటారు। ఈ సోహం అనేది చంద్రనాడి సూర్యనాడి చంద్రస్వరం సూర్యస్వరంతో అమోఘమైనటువంటి దివ్యశక్తులు ఈ శరీరంలో ఉన్నాయి। అవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి। చంద్రనాడి ఆడేటప్పుడు ఆ నుంచి అమ్మ వరకు కా నుంచి బండిరా వరకు అంటే ఈ శ్వాస ఆడేటప్పుడు ఈ బ్రహ్మాండంలో ఆ నుంచి అమ్మ వరకు 16 అక్షరాలు లోపల ఉంటాయి అంటే జ్ఞానం 16 కళలు చంద్రుడికి ఇది చంద్రమండలం శాస్త్ర చంద్రమండలం। ఈ కింద కంఠంలో ఆ నుంచి అమ్మ వరకు ఇంకా అట్లా ఒక్కొక్క చక్రంలో కొన్ని అక్షరాలు ఈ యొక్క చక్రాలలోనే ఉత్పత్తి అవుతాయి। చంద్రనాడు వల్ల అక్షరాలు పదాలు పాండిత్యం కవిత్వం సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది। ఇది నామం అంటారు। నామం అంటే శబ్దం మనం మాట్లాడేది। నామం అంటే పేరు కాదు। మనం అందరి పేర్లు పిలుస్తాం ఏమయ్య నీ నామదేయం అంటారు ఆ నామం కాదు। ఈ యొక్క వాక్కు మాట్లాడేది ఈ విజ్ఞానం అక్షర జ్ఞానం వేద జ్ఞానం ఇవన్నీ కూడా చంద్రస్వరంతో వస్తుంది। సూర్యనాడి వల్ల రూపం వస్తుంది। రూపం అంటే జ్యోతి దర్శనం అవుతుంది। చంద్రస్వరం వల్ల నాదాలు వినపడతాయి। దశవిధ నాదాలు ఉన్నాయి లోపల మనకి బయట నాదాలు ఉన్నాయి 10 చిన్న చిన్న నాదం మృదంగ నాదం వీణా నాదం ఘంటారం శంఖారం అని బయట కూడా నాదాలు ఉన్నాయి అవి లోపల కూడా నిక్షిప్తంగా ఓంకారంలో నుంచే ఈ నాదాలు 10 వచ్చాయి। ధ్యానంలో లోతుగా పోయినప్పుడు ఈ చెవులో దశవిధ నాదాలు ప్రారంభమవుతాయి। నాకు ముందు ఈ చెవులోనే ఓ 15 రోజులు శంఖారం వినపడింది తర్వాత ఈ చెవులో వచ్చింది మొత్తం ఒక నెల రోజులు ఈ నాదం వినపడుతూ వచ్చింది। ముందు నాదాలు ఓంకారం వింటూ తర్వాత నాకు జ్యోతి వచ్చింది లోపల నుంచి కాషాయం కలర్ మంత్ నాదాలు వింటూ జ్యోతి చేసి దర్శనం చేసి
స్థితిలో ఉన్నా 1 మంత్ ఆహారం లేదు టైం తెలియదు ఒక రోజు ఒక నిమిషంగా గడిచింది అంటే తిరియాతీతానికి వెళ్ళిపోయినా శంఖ చక్రాలు ధరించాం అంత ముందే నాగేంద్రుడు ఎన్నుపోసంత నాగబొమ్మయి తలంత పడుగులతో సెన్సేషన్ ఆడింది అంటే శంఖ చక్రాలు లభించింది చంద్రనాడు వల్ల అక్షరాలు ఉత్పత్తి అవుతాయి లోపల అక్షర జ్ఞానం సూర్యనాడు వల్ల రూపం చూస్తాం అంటే సూర్యనాడు వల్ల జ్యోతి దర్శనం అవుతుంది ఈ జ్యోతి అగ్ని కాబట్టి మనకి రూపాలు అన్నిటిని చూసే రూపాలు అదే కాకుండా ప్రతి ఒక్కటి కూడా నామ రూపాలనేవి సూర్య చంద్రనాళ్ళ వల్ల ఏర్పడతాయి ప్రతి జీవికి ఈ నామ రూపాలు ఏర్పడి స్థూల శరీరంతో అటాచ్ లో ఉన్నాం ధ్యానంలో జ్యోతి దర్శనం చేసి మనం పరాకాశంలోకి పోయినప్పుడు నామ రూపాలు మాత్రం మనతో వచ్చేస్తాయి శివపార్వతిని ధ్యానం చేసిన మనం త్రిమూర్తిని ధ్యానం చేసిన ఋషుల్ని ధ్యానం చేసా ఎవర్ని చూసినా మనం ధ్యానం చేస్తే వాళ్ళు నామ రూపాలతో కనిపిస్తారు వాళ్ళు మనకు కనబడతారు ఏ విధంగా రూపం కనబడుతుంది తేజస్సు వాళ్ళు మనం మాట్లాడతారు అది నామం వాళ్ళు దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తే అది రూపం మొత్తం నామ రూపాలతోనే ఋషులంతా ఉంటారు దేవతలు స్థూల శరీరం ఉండదు ఈ స్థూల శరీరాన్ని మనం వదిలినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆకాశంలో వాళ్ళ స్థితుల్లోకి పోయి ఆ పరాకాశంలో గురు మండలాల్లో చేరిపోవటం జన్మకు రావటం వాళ్ళు పవర్ఫుల్గా మాత్రమే సిద్ధులతో వాళ్ళు జన్మకు వచ్చి సమాజానికి మార్గదర్శకంగా ఉంటారు అంటే ఈ నామరూపాలలో ఎంత మహిమ ఉందంటే ఈ చంద్రనాడు కానీ సూర్యనాడు కానీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాల ద్వారా ఉదయం 6 గంటలకి మూలాధార చక్రంలో హంస జపం జరుగుతుంది 6 నుంచి 6:40 వరకు మూలాధార చక్రంలో హంస జపం జరుగుతుంది అప్పుడు అక్కడ సూర్యోదయం అవుతుంది అక్కడ సూర్యోదయం అవుతానే మన బుద్ధి వికసిస్తుంది మనం కర్మ దక్షత కలిగి బాహ్య కర్మలకు వెళ్తాం అంటే ఆడ సూర్యోదయం ఈడ మూలాధారం గణపతికి హంస జపం 6:40 మలమూత్ర విసర్జన స్వాదిష్టానంలో 6:40 నుంచి 1:15 వరకు ఉంటుంది స్వాదిష్టాన చక్రం హంస జపం ఈ హంస జపం ఏ చక్రంలో ఉంటే ఆ చక్రంలో 50% 50% ప్రాణశక్తి అక్కడ వినియోగం అవుతుంది మిగిలిన 50% ఈ 4 చక్రాలలో 12.5% లెక్కన డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ హంస జపం స్వాదిష్టానంలో 1:15 వరకు అక్కడ సృష్టి బ్రహ్మనుడు మూలాధారంలో గణపతి ఉంటే స్వాదిష్టానంలో బ్రహ్మ సరస్వతి ఆ 2 చక్రాలు సృష్టికి సంబంధించి 1:15 లోపల బయట కూడా సృష్టి మధ్యాహ్నం సూర్యుడి పైకి వచ్చే వరకు మన బుద్ధి వికసించి ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కర్మ ఆచరిస్తుంది అది బ్రతుకు తీరు కానీ అనేక రంగాలలో ప్రతి ఒక్కరూ వాళ్ళ రంగంలో వాళ్ళ వృత్తిలో వాళ్ళ కర్మను ఆచరిస్తారు అది బ్రహ్మతత్వం అక్కడ సూర్యుడు మధ్యాహ్నం 1 గంటకి పైకి వస్తే స్థితి శ్రీ మహావిష్ణు అప్పుడు ఇక్కడ 1:15కి ఇక్కడికి వచ్చి హంస జపం ఈ చక్రానికి మణిపూరక చక్రానికి జరుగుతుంది ఇక్కడ విష్ణు ఉంటాడు లక్ష్మీనారాయణ స్థానం ఇక్కడ స్థితి ఈ తిన్న అన్నం అంతా డిస్ట్రిబ్యూషన్ అవటం తిన్న అన్నం అరుగుదల అవుతుంది ఇక్కడ ప్రాణం ఎక్కడికి వస్తుంది ఇది అన్నం అరుగుదలకి స్థితి అన్ని శరీరానికి శక్తిని
పంపిస్తుంది, ప్రసారం చేస్తుంది స్థితి. అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి 6కి లయం అవుతాడు సూర్యుడు. ఉదయం సృష్టి, మధ్యాహ్నం స్థితి, సాయంత్రం లయం. ఇక్కడ ఏం జరుగుతుందంటే బొడ్డులో 1:15 నుంచి 8:05 వరకు హంస జపం బొడ్డుకు జరుగుతుంది. ఇది మళ్ళీ హృదయ కమలంలో వాయుతత్వం. ఇది లయం, కంటికి కనపడదు వాయువు. ఇది కూడా లయమే, కంటికి కనపడదు ఆకాశం. ఈ రెండు లయం. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడ శివపార్వతులు ఉంటే ఇక్కడ సదాశివుడు. వీళ్ళిద్దరూ ఒకటే. మనం విడిగా ఆలోచన చేస్తే ఇక్కడ ఈశ్వరుడు ఉంటే ఇక్కడ సదాశివుడు. వీళ్ళిద్దరూ లయం. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి హృదయ కమలానికి 8:05 నుంచి 10:30 వరకు హంస జపం హృదయ కమలానికి, మళ్ళీ 10:30 నుంచి హంస జపం 4 వరకు జరుగుతుంది. ఇక్కడ జీవుడు రాత్రి 10:30 నుంచి 4 వరకు ఈ మనసు జీవుల్లో లీనమయ్యి నిద్రలో ఉంటాం. ఉదాహరణ వాయువులో లయం అవుతుంది మనసు, అప్పుడు నీకు గాఢ నిద్ర వస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్. తర్వాత ఈ మనసు 4 నుంచి 5 వరకు ఈ హంస జపము ఆజ్ఞాచక్రానికి జరగదు. అంటే ఇది పకృతి దాటేసింది. రాత్రి అంతా ఈ ఇక్కడ ఆకాశతత్వంలో లయమైంది. యోగాజావన బ్రహ్మకి హంస జపం జరుగుతుంది. ఇది కూడా దాటుకుంటుంది, ఆకాశం నుంచి పరాకాశానికి పోతుంది. 1 గంట హంస జపం, శ్వాస 7 నుంచి 1 అంగుళం మాత్రం ఆజ్ఞాచక్రానికి జరుగుతుంది. ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ఉన్నాడు ఇక్కడ, పరబ్రహ్మ. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రానికి పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మకి హంస జపం జరిగినందువల్ల బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. 1 గంట ఇక్కడ ఆడితే సహస్రానికి 5 నుంచి 6కి హంస జపం పరమాత్మకి. 2 గంటలు బ్రహ్మకి హంస జపం జరిగేటప్పుడు మనం ధ్యానం చేయాలి. 2 గంటలు ఈ యొక్క కంఠంలో ఉండకూడదు, మేలుకోవాలి, నిద్రలేయాలి. 4 నుంచి 6కి ఈ యొక్క హంస జపం పరమాత్మ జరుగుతుంది కాబట్టి మేలుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు పరమాత్మకి అభిషేకం చేసినట్టు. లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఈ ప్రాణశక్తి ప్రాధాన్యత లోపలకు ఉంటుంది కాబట్టి లోపల అభిషేకం చేసినట్టు నువ్వు ఈశ్వరుడికి, అంటే ప్రాణశక్తితో. చంద్రమండలం కాబట్టి ఉదయం 4 నుంచి 6కి చంద్రుడి నుంచి చల్లటి కిరణాలు డంప్ అయ్యి చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాణాయామం, ఈ హంస జపం, సోహం భావం మూలాధారాన్ని నుంచి ఉదయం 6కి మొదలైతే మళ్ళీ తెల్లారి ఉదయం 6 కల్లా సహస్రారం, మళ్ళీ సహస్రారం నుంచి ఉదయం, మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి ఇక్కడికి వస్తుంది. యోగోజామన 4 నుంచి 6కి ధ్యానం 4 నుంచి 6కి చేస్తే అద్భుతమైన స్థితి వస్తుంది. నువ్వు పరమాత్మ ఎందు ఉన్నట్టే, నువ్వు పరమాత్మను కలిసినట్టే. అదే ఈ హంస జపము సోహంభం. నువ్వు ఈ టైంలో మేలుకొని ఉంటే అది కిందకు ఆడుతూ ఉంటుంది, కింద చక్రాలకి థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతింటుంది. రాత్రులు నిద్ర కాయకూడదు. 10:30కైనా నువ్వు నిద్రపోతే ధ్యానం యోగోజామం లేచి చేయొచ్చు. మనం 3 వరకైనా నిద్రపోవాలి. 11కి పండుకున్నా కూడా 3కి 4కి లేచి ధ్యానం చేయాలి. శరీరానికి తగినంత రెస్ట్ ఇవ్వాలి. నువ్వు ఎక్కువ కొద్ది రోజులు 1 నెల పట్టుబట్టి నీ ఒంట్లో శక్తి ఉంది, ఎనర్జీ లెవెల్ ఉంది, నాకు బలం ఉందని చేస్తే కొద్ది రోజులకి మనకి పొగులు, మనం అనుకున్న టైంలో ధ్యానం చేసే శక్తి పోతుంది. ఆ నిద్ర టైంలో
కనీసం 4 గంటలు 5 గంటలు రెస్ట్ తీసుకొని మిగిలిన టైం లో చేసుకోవచ్చు ఇది అన్నం కడుపు నిండా ఉన్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు అన్నం కొంత 2 గంటలు వ్యవధి ఇచ్చి ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసినా శ్వాస లయం అవుతుంది అందువల్ల ఇప్పుడు మనం చేయాల్సింది ఏందంటే ఏ టైం కి ఈ హంస జపం ఎక్కడ జరుగుతుందో అది జరిగితేనే మనకి అన్ని చక్రాలు బాగా పని చేస్తాయి అది ప్రకృతిని బట్టి ఆ సూర్య చంద్రుల్ని బట్టి ఇక్కడ హంస జపం జరుగుతుంది మనం హృదయ కమలం ఉంది ఆ టైం లో ప్రశాంతత రెస్ట్ తీసుకోవాలి మధ్యాహ్నం 1 గంటకి అన్నం తినాలి టైం తప్పించి తినకూడదు 8 నుంచి 10 వరకు ఇక్కడ ఉంటుంది హంస జపం అప్పుడు విశ్రాంతి తీసుకోవాలి హాయిగా హృదయ కమలానికి మనం విశ్రాంతి ఇయ్యాలి ఈ విధంగా మళ్ళీ రాత్రి 6 గంటలకు భోజనం చేస్తే 8 నుంచి 10 వరకు ధ్యానం చేసుకోవచ్చు ఒక 2 గంటలు వ్యవధి ఎట్లా ధ్యానం చేయాలంటే మనం ఆహారం ఏం పాటించాలి మితాహారం తీసుకోవాలి ఆ విధంగా మనం ధ్యానం చేస్తే నీకు విశ్రాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది సహస్రార్గంలో ఆజ్ఞా చక్రంలో శ్వాస మీద జాస పెట్టినప్పుడు పరాకాశం కాబట్టి అది ప్రకృతికి పైన ఉంది కాబట్టి అది అక్కడ నీకు ప్రశాంతత దొరుకుతుంది హాయిగా ఉంటుంది మనసు లయం అవుతుంది నువ్వు కళ్ళు మూసుకుంటే మనసు లయమయ్యి ఆత్మ స్వరూపం అయిపోతుంది కళ్ళు తెరిస్తే జీవుడు శ్వాస కింద ఆడద్ది కళ్ళు తెరిస్తే జీవుడు అయిపోతావు జీవుడైనప్పుడు బాహ్యంగా ఉండే వ్యవహారాలు వ్యవహార విషయాలన్నీ నిన్ను బాధిస్తాయి అదే నువ్వు మనసుని భూమధ్యంలో పెడితే అంతర్ముఖం చేస్తే ఈ శ్వాస లయం అవుతుంది శ్వాస లయం అయినప్పుడు మనసు వేగం తగ్గుతుంది నీకు ఆనందం కలుగుతుంది రెస్ట్ అందరూ అనేక కుటుంబ సమస్యల్లో అనేక బాధల్లో కష్టాలల్లో నష్టాలల్లో అశాంతి గురయి టెన్షన్ ఎక్కువయి శ్వాస సరిగ్గా పీల్చుకోక ఈ చక్రాలల్లో ఆక్సిజన్ అందక వాళ్ళు ఎంతో అశాంతి గురవుతారు ధ్యానం చేస్తే ఆ యొక్క అశాంతి తొలగి శరీరానికి మొట్టమొదట విశ్రాంతి దొరుకుతుంది ప్రాణాన్ని గమనిస్తే మనసు శక్తి వస్తుంది నీకు ఆత్మశాంతి కలుగుతుంది నువ్వే ఆత్మస్వరూపుడు ఈ విధంగా ఈ సోహం భావం ఉంది ఈ సోహం అని గురువు చెప్తాడు అదే నేను సో అంటే అది బయట ఉండే ప్రాణశక్తి ఆ దైవం హమ్ అంటే నేను పీల్చినప్పుడు హమ్ అనాలా వదిలినప్పుడు సో అనాలా అదే శిష్యుడు ఈ సోహం భావం చేసినప్పుడు అంటే ఈ మనసుని భూమధ్యంలో పెట్టి శ్వాసని గమనించినప్పుడు వచ్చే పోయే రాకపోకలను చూసినప్పుడు అదే నేను అనేది పోయి నేను అదే హంస హమ్ అంటే నేను స అంటే అది హంసగా మారిపోతాడు సోహం అని గురువు చెప్తాడు అదే నువ్వు అని అదే నేను అంటాడు ఇది చేయంగా చేయంగా నేనే అది నేను అదే హం సో హంస హంస అయిపోతాడు హంస అయిపోతాడు జీవుడు దేవుడు అవుతాడు అది నేను నేనే అది చేయంగా చేయంగా తనే దేవుడైపోతాడు అందువల్ల ఈ ధ్యానంలో మనం అతిగా ఆహారం మానకూడదు మితాహారం తీసుకోవాలా అతిగా రాత్రి మొగుళ్ళు చేయకూడదు రాత్రి తగినంత రెస్ట్ తీసుకోవాలా శరీరాన్ని కాపాడుకుంటూ మన్నిక చేసుకుంటూ
ముందుకు పోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఒక దీక్షగా 45 రోజులు ఏదైనా ఒక దీక్ష చేసేటప్పుడు మౌనం పాటించాలి. ధ్యానానికి మౌనం ముఖ్యం. ఈ మౌనం గాని లేకపోతే ఎనర్జీ లాస్. మనం అన్నం తక్కువ తింటున్నాం. ఈ సాధన బాగా సాగాలంటే తగినంత శక్తి ప్రాణంతోనే మనం తీసుకుంటున్నాం. ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ లెవెల్ పోతుంది. చెవులకి పని పెట్టాలి. ఏదైనా ఎవరైనా చెప్పేది వినాలి. జ్ఞానం తెలుసుకోవాలి. కానీ మూలాన్ని మర్చిపోకూడదు. ఎంతమంది గురువులు పిఎంసీలో చెప్పినా, ఎంతమంది గురువులు ఉపన్యాసం విన్నా, ఎన్ని పుస్తకాలు రచించినా శ్వాస మీద ధ్యాస మర్చిపోకూడదు. అవి కేవలం విజ్ఞానం కోసమే. మన గురువు గారు పత్రిజీ గారు, ఆయన కూడా ఎన్నో పుస్తకాలు చదివినానని చెప్పారు మనకి. అందరినీ చదవమంటున్నారు. ఆయన ఎంతమంది గురువుల చేత సత్సాంగత్యం చేపిస్తున్నారు. జస్ట్ నువ్వు విజ్ఞానం పొందేదానికే కానీ మళ్ళీ పక్కకు పోకూడదు. మనం ఏదో దేంట్లో ఏదో ఉందని ఉండేదంతా శ్వాస మీద జాసులోనే ఉంది. అదే 100% సక్సెస్ అయింది. ఋషులంతా చేసింది సోహం భావం, శ్వాస మీద జాస. అందుకని ఈ విధంగా మనకి ఈ శరీరంలో హంస వల్ల సోహం అనే, శ్వాస వల్ల జీవుడుగా ఉన్నాం. శ్వాస లయమవుతూ వస్తే 21,000 నుంచి ఈ ధ్యానం చేసే కొంది 21,000 నుంచి 15,000, 10,000, 5,000కి ఈ యొక్క బ్రీతింగ్ స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కుండలిని శక్తి అమ్మవారు ఈశ్వరుడి దగ్గర చేరేదానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఎందుకంటే ఆమెకు ఆహారం అందకపోతే ఆమె శుష్కించి పైకి చేరుతుంది. అది క్రమంగా జరుగుతుంది. శ్వాస మీద శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టి దెబ్బతినకుండా నడుపుతుంది. దీనికంతా ఉన్నాయి, కుండలిని యోగ, క్రియాయోగ, లంబిక యోగ, హఠయోగ. షార్ట్ కట్లో త్వర త్వరగా కుండలిని తీసుకెళ్లేదానికి ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి. అయితే శ్వాస మీద ధ్యాస ప్రశాంతంగా ఏ ఒడిదుడుకులు లేకుండా, శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంసారంలో ఉంటూ నువ్వు భార్యాభర్తలు హాయిగా కాపురం చేసుకుంటూ సాత్విహారం తీసుకుని నీ పనులన్నీ కూడా టయానికి చేసుకుంటూ ప్రశాంతంగా రోజు 4 గంటల టైము ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు. కొంత టైము మనం పిఎంసి ద్వారా కొంత విజ్ఞానం పొందవచ్చు. ఏదైనా ప్రాధాన్యత ధ్యానంకే ఇచ్చినట్లు ఉండాలి జీవితం. మనం వండుకొని తిని పిల్లల్ని కనేదానికిగా పుట్టినదే అనేది తప్పు. మనం పెళ్లి చేసుకుని పిల్లలు కనేది దానికి పుట్టలా మనం. అది మన జీవరాశి సృష్టి. ఇంకొకరికి మనం ఇంకొక ఆత్మస్వరూపుడికి జన్మనిస్తే అతను కూడా వృద్ధి చెంది అతను కూడా ధ్యానం చేసుకొని మోక్షాన్ని పొందుతాడు. ఇంకొకరికి జన్మనీయటమే సంసార సుఖం. అంతేగాని పిల్లల్ని పుట్టించేదానికి మనం పుట్టలేదు. సంసారంలో ఏదో వండుకొని తినేదానికి పుట్టలేదు. ధ్యానం చేయాలా, జ్ఞానం పొందాలా, జ్యోతిని దర్శించడమే మన జీవిత జయం. ఈరోజు కాకపోతే మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వేమో ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకోవాలా, ఆ ఈశ్వరుడే నేనని తెలుసుకోవాలా. నువ్వు ఆ పరమాత్మ స్వరూపుడు అయితేనే పునర్జన్మ లేదు. ఈ విధంగా మనం దీన్ని క్రమంగా ఒక క్రమ పద్ధతిలో మనం కానీ కృషి చేసుకొని జీవిజయమే ఆత్మసాక్షాత్కారం. నేను అమృతాన్ని తాగాలి, నేను బ్రహ్మానందం పొందాలి అనేటటువంటి జయంతో మనం ముందుకు పోతే అందరూ బాగా మనల్ని చూసి కొంతమంది, వాళ్ళని చూసి కొంతమంది,
అనేక మంది ఈ జ్ఞాన మార్గంలోకి వస్తారని విన్నవించుకుంటున్నా. ఈ పిఎంసి వీక్షించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.